हाय गाइस वेलकम बैक टू एएमएफ ఈ రోజు వీడియోలో తాతమ్మ చేసే కొబ్బరి అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం ఇది కూడా సంక్రాంతి పండక్కి స్పెషల్ ఐటమే ఎలా చేయాలో టక్ 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 మనం నేర్చుకునేద్దాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ మని నోటిఫికేషన్ వచ్చేస్తుంది కావాల్సిన ఇంగ్రీడియన్స్ 2 కప్స్ బియ్యం పిండి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఓవర్ నైట్ బియ్యం ని నానబెట్టి తర్వాత దాన్ని ఆరబెట్టేసి ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి 1 కప్ పచ్చి కొబ్బరి తురుము 1 కప్ షుగర్ 75 ml మిల్క్ 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ముందుగా మనం తీసుకున్న బియ్యం పిండిని చక్కెరని కొబ్బరి తురుముని ఇలాచీ పౌడర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ గట్టిగానే రావాలి మెత్తగా వస్తే అరిసెలు రావు కొద్దిగా చపాతీ పిండిలా కలుపుకునేయాలి ఇలా కలుపుకున్న దాని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ బాగుస్తుంది చెప్పాలంటే టోటల్ గీతో అయినా చేసుకోవచ్చు అరిసెల్ని మేమైతే ఆయిల్ తో చేసుకుంటున్నాం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని గీతో గ్రీస్ చేసుకోవాలి లేకపోతే బట్టర్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత మీకు కావాల్సిన సైజ్ లో అరిసెల్ని ఒత్తుకోవాలి ఆ తర్వాత ఇలా మిడిల్ లో ఒక హోల్ పెట్టాలి ఈ హోల్ ఎందుకంటే మొత్తం ఈక్వల్ గా ఫ్రై అవుతుందన్నమాట అందుకే మిడిల్ లో ఒక హోల్ పెట్టుకోవాలి ఈక్వల్ గా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని అరిసెల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ ఆయిల్ హీట్ అవ్వకపోతే మాత్రం అరిసెలు విరిగిపోతాయి సో హీట్ అయ్యాక మాత్రమే అరిసెల్ని వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టిష్యూ మీద వేసేసుకుంటే నూనంతా పీల్చుకునేస్తుంది చూస్తున్నారా ఇంత సాఫ్ట్ గా వచ్చాయో టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఎటువంటి పాకం అవసరం లేకుండా తాతమ్మ చేసే కొబ్బరి అరిసెలు ఎంతో రుచికరంగా తయారైపోయాయి కదా మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో చెప్పేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఎంతవరకు టాటా Thanks for watching.